మీరు రైతుల గురించి అసలు పట్టింపే లేదు ఇక్కడ మీ పాలసీ వల్ల రైతుకు తప్ప ప్రతి ఒక్కరికి లాభమేతున్నది రైతుకు తప్ప మీకు లాభమేతుంది మీ కుటుంబానికి లాభమేతుంది అక్కడ మిల్లర్స్ కొంతమంది మిల్లర్స్ కు లాభమేతుంది ఎంతో మంది ఓట్ల మీద దందా చేసేటోళ్ళకి లాభమేతుంది కానీ మీ పాలసీ వల్ల రైతులకైతే నిజంగానే రోడ్ల మీద పడ్డారు అక్కడ ఓతేమాయ్ ఇంతవరకు చెప్పినేమేందంటే వరేసుకో వరేసుకో తర్వాత వరేసుకుంటే ఊరేసుకుంటావు కానీ నువ్వు మాత్రం వరేసుకుంటావు అయితే ఇది న్యాయమేనా మీరు సీఎం గా ఉండి ఇట్లా మాట్లాడితే మా తెలంగాణకు ఒక బ్యాడ్ దురదృష్టం ఒక బ్యాడ్ లక్ అయిపోయిండు మీరు నిజంగానే మీరు ఆ పదివి నుంచి జరిగే టైం వచ్చింది ఆలోచించండి ఆత్మ పరిశీలన చేసుకోండి గిదేనా తెలంగాణ మనం తీసుకొచ్చినాము ప్రతి ఒక్కరిని మొదలేమో దళితులతో ఫుట్బాల్ ఆడుకున్నావు వాళ్ళు అడగనే అడగలేదు సీఎం చేయమని వాళ్ళు మూడు ఎకరాలు అడగనే అడగలేదు వాళ్ళ దళిత బంధు అడగనే అడగలేదు ఇప్పుడేమో రైతులతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు నీ టైం వచ్చింది మీరు పక్కకు జరగండి తప్పు చేసిన అని ఒప్పుకోండి కానీ విచిత్రం ఏంటంటే మీరు మీకు ధైర్యం ఎట్లా వచ్చింది ఓ దిక్కేమో వేరే వాళ్ళనే ఏదంటున్నావు ఇంకో దిక్క నువ్వు నీ ఖుద్ భూమిలో వేసుకున్నావు మళ్ళా మళ్ళీ అంటారు ఈ మా భూములు కావని ఆ ధరణి పోర్టల్ చూడండి ఆ ధరణి పోర్టల్ ఎవరి భూములు అని ఆ ధరణి పోర్టల్ కూడా నీ కొరకే చేసుకున్నావు అది ప్రజల కొరకు కాదు రైతుల కొరకు కాదు వేరే రాష్ట్రాలను చూసి నేర్చుకోండి మా పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూడండి అది ఇంత ధనవంతమైన రాష్ట్రం కాదు కానీ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు బఘేలా గారు వారు ఎంతో ముందు దూరదృష్టితో ప్లాన్ చేసినారు వారు వేసి ఈసారి కొర్రలన్న తైదలన్న వేస్తే మీకు ఎకరానికి 10,000 ఇస్తామని ఆ మన రాజేంద్రనారాయణ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం చేసినారు మీరేమో పక్కకే ఉన్న రాజేంద్రనగర్లో ఆ మిలెట్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన మిలెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ వినకుండా ఏదో మీరు పెట్టిన డైరెక్టర్ ఏదో తప్పు అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఎవరో పెట్టినరు మీ చుట్టమే అంట ఆయన అడ్వైస్ తీసుకున్నావా ఎవరు అడ్వైస్ తీసుకున్నావా లేకుంటే సినిమాలు చూసి చేసినావా నాకు అర్థమైతే లేదు మొట్టమొదలు మీరు మీ తప్పు ఒప్పుకోండి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పటి వరకు మీరు 25 లక్షల టన్లు వాళ్ళు అడుగుతుంటే మీరు ఇంకా ఇస్తలేరు ఆ స్కామ్ ఏదో అందులో మీరు పాల్కొనరా లేకుంటే ఎవరైనా అధికారులు పాల్కొనరా లేకుంటే రైస్ మిల్లర్ పాల్కొనరా దాని ఇన్వెస్టిగేషన్ తప్పక అవసరము వాళ్ళు అడుగుతున్న బియ్యం ఇవ్వకుండా ఇక్కడనేమో వీళ్ళని పెట్టనిస్తలేవు రీసైక్లింగ్ అనే స్కామ్ దాన్ని తప్పనిసరిగా మీరు ఇన్వెస్టిగేషన్ పెట్టకుంటే కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ పెడుతుంది ఇక్కడున్న కాంగ్రెస్ మిత్రులు కూడా ఆ రీసైక్లింగ్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టమని కోరుతున్నారు మళ్ళోసారి మీ అందరికీ నమస్కారము కేసీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కు సపోర్ట్ ఇస్తున్న కార్యకర్తలందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకునే సమయం వచ్చింది మీరు రైతుల గురించి అసలు పట్టింపే లేదు ఇక్కడ మీ పాలసీ వల్ల రైతుకు తప్ప ప్రతి ఒక్కరికి లాభమేతున్నది రైతుకు తప్ప మీకు లాభమేతుంది మీ కుటుంబానికి లాభమేతుంది అక్కడ మిల్లర్స్ కొంతమంది మిల్లర్స్కు లాభమేతుంది ఎంతో మంది ఓడ్ల మీద దందా చేసేటోళ్ళకి లాభమేతుంది కానీ మీ పాలసీ వల్ల రైతులకైతే నిజంగానే రోడ్ల మీద పడ్డారు అక్కడ ఓతేమాయ్ ఇంతవరకు చెప్పినేమేందంటే వరేసుకో వరేసుకో తర్వాత వరేసుకుంటే ఊరేసుకుంటావు కానీ నువ్వు మాత్రం వరేసుకుంటావు అయితే ఇది న్యాయమేనా మీరు సీఎం గా ఉండి ఇట్లా మాట్లాడితే మా తెలంగాణకు ఒక బ్యాడ్ దురదృష్టం ఒక బ్యాడ్ లక్ అయిపోయిండ్రు మీరు నిజంగానే మీరు ఆ పదివి నుంచి జరిగే టైం వచ్చింది ఆలోచించండి ఆత్మ పరిశీలన చేసుకోండి గిదేనా తెలంగాణ మనం తీసుకొచ్చినాము
ప్రతి ఒక్కరిని మొదలేమో దళితులతో ఫుట్బాల్ ఆడుకున్నావు వాళ్ళు అడగనే అడగలేదు సీఎం చేయమని వాళ్ళు 3 ఎకరాలు అడగనే అడగలేదు వాళ్ళ దళిత బంధు అడగనే అడగలేదు ఇప్పుడేమో రైతులతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు నీ టైం వచ్చింది మీరు పక్కకి సరిగండి తప్పు చేసినా అని ఒప్పుకోండి కానీ విచిత్రం ఏందంటే మీరు మీకు ధైర్యం ఎట్లా వచ్చింది ఓ దిక్కేమో వేరే వాళ్ళనే ఏదంటున్నావు ఇంకో దిక్క నువ్వు నీ ఖుద్దు భూమిలో వేసుకున్నావు మళ్ళా మళ్ళా అంటారు ఈ మా భూములు కావని ఆ ధరణి పోర్టల్ చూడండి ఆ ధరణి పోర్టల్ ఎవరి భూములని ఆ ధరణి పోర్టల్ కూడా నీ కొరకే చేసుకున్నావు అది ప్రజల కొరకు కాదు రైతుల కొరకు కాదు వేరే రాష్ట్రాలను చూసి నేర్చుకోండి మా పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూడండి అది ఇంత ధనవంతమైన రాష్ట్రం కాదు కానీ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు బగేలా గారు వారు ఎంతో ముందు దూరదృష్టితో ప్లాన్ చేసిండ్రు వారేసి ఈసారి కొర్రలన్న తైదలన్న వేస్తే మీకు ఎకరానికి 10,000 ఇస్తామని ఆ మన రాజేంద్రనాథ్ ఇన్స్టిట్యూట్ల వాళ్ళు అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం చేసిండ్రు మీరేమో పక్కకే ఉన్న రాజేంద్రనాథ్ల ఆ మిలెట్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన మిలెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ వినకుండా ఏదో మీరు పెట్టిన డైరెక్టర్ ఏదో తప్పు తప్పు అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఎవరో పెట్టిండ్రు మీ చుట్టమే అంట ఆయన అడ్వైస్ తీసుకున్నావా ఎవరు అడ్వైస్ తీసుకున్నా లేకుండా సినిమాలు చూసి చేసినావా నాకు అర్థమయ్యలేదు మొట్టమొదలు మీరు మీ తప్పు ఒప్పుకోండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇప్పటి వరకు మీరు 25 లక్షల టన్లు వాళ్ళు అడుగుతుంటే మీరు ఇంకా ఇస్తలేరు ఆ స్కామ్ ఏదో అందులో మీరు పాల్గొనరా లేకుంటే ఎవరైనా అధికారులు పాల్గొనరా లేకుంటే రైస్ మిల్లర్ పాల్గొనరా దాని ఇన్వెస్టిగేషన్ తప్పక అవసరము వాళ్ళు అడుగుతున్న బియ్యం ఇవ్వకుండా ఇక్కడనేమో వీళ్ళని పెట్టనిస్తలేవు రీసైక్లింగ్ అనే స్కాము దాన్ని తప్పనిసరిగా మీరు ఇన్వెస్టిగేషన్ పెట్టకుంటే కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ పెడుతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మిత్రులు కూడా ఆ రీసైక్లింగ్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టమని కోరుతున్నారు మళ్ళోసారి మీ అందరికీ నమస్కారము కేసీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కు సపోర్ట్ ఇస్తున్న కార్యకర్తలందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకునే సమయం వచ్చింది